एंपी रघुरामकृष्णराजु अरेस्ट पै जनसेन पार्टी अधिनेता पवन कल्याण फायर अय्यारु। आंध्रप्रदेश राष्ट्रंलो करोना विजृंभिस्तुन्न तरुणंलो प्रभुत्व यंत्रांगान्नि अंता कदिलिंचि प्रजलनु रक्षिंचवलसि उंडगा एंपी रघुरामकृष्णराजु अरेस्ट चेयडं ए मात्रं समर्थिंपु चर्य कादनि पवन अन्नारु। प्रभुत्वान्नि तरचू तीव्रंगा विमर्शिस्तुन्नारने कारणंतो एंपीनि समयं संदर्भं लेकुंडा अरेस्ट चेयडानि जनसेन पार्टी तीव्रंगा खंडिस्तुंदन्नारु। ओक पक्क करोना सोकिन वारिकि आसुपत्रिलो बेड्लु दोरक ఆక్సిజన్ అందక రెమిడెసివర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం 10 షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని దీనిపై ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టి పెట్టాల్సింది పోయి పోలీస్ బలగాలను ఉపయోగించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు। ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళ్తున్న అంబులెన్స్లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు అడిగి చూస్తుంది। చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే గాని అంబులెన్స్లు కదిలే పరిస్థితి వచ్చిందన్నారు। రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో। శివ చెప్పండి, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజునైతే ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయంకైతే ఆయన్ని తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంని మొత్తం మీద చూసుకుంటే గనుక వైసీపీ రెవల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని నిన్న సాయంకాలం సిఐడి అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రాత్రి 11:30 సమయంలో గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయం తీసుకొచ్చారు। సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అలాగే సిఐడి అడిషనల్ ఎస్పి సరిత వీరిద్దరూ కూడా ఆయన్ని విచారించిన పరిస్థితి కనిపిస్తోంది। మీరు ఆరోపణలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా రచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారు, మీరే ఆరోపణలు చేస్తున్నారా, మీ ఆరోపణలకు సంబంధించి మీ వెనక ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించిన పరిస్థితి కనిపిస్తోంది। అయితే ఆశించిన స్థాయిలో అతను సమాధానమే చెప్పిన పరిస్థితి లేదు। జగన్ నాకు చేసిన అన్యాయం మూలంగానే తాను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి ఆయన స్పష్టమైన ప్రకటన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। సిఐడి అధికారులు దాదాపుగా రాత్రి 2 గంటల వరకు కూడా అర్ధరాత్రి విచారించిన పరిస్థితి కనిపిస్తోంది। సిఐడి అధికారులకు సంబంధించి ఆశించిన స్థాయిలో సమాధానం అయితే రాలేదు। అతనిపై కూడా ఇప్పటికే సిఐడి అదిలో 120B కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది। అలాగే 121 2021 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మంగళగిరి హెడ్ క్వార్టర్ కింద। అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి కూడా సుమోటాగానే వారు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది। ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసినట్లేదు। దాదాపుగా 600 మంది ఫిర్యాదు సిఐడి కార్యాలయానికి చేసిన మూలంగానే దీన్ని సుమోటోగా తీసుకొని తాము కేసు నమోదు చేసినట్లు కూడా సిఐడి అధికారులు అయితే ఒక ప్రశ్నోటు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది। ఈరోజు కూడా అతన్ని కొద్దిసేపట్లో కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది। మరోవైపు అతను అరెస్టు అక్రమంగా చేశారు, అతని ఆరోగ్యం బాగోలేదు, నిబంధనలు పాటించలేదని చెప్పి ఏపీ హైకోర్టులో నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు। రాత్రి 11:30 సమయంలో కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన ధర్మస్థానం న్యాయస్థానం కూడా ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి, అలాగే అతని ఆరోగ్యానికి ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి, తాము తదుపరి తీర్పు ఇచ్చే వరకు కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టవద్దని చెప్పి న్యాయస్థానం అయితే తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది। ఈ నేపథ్యంలో అతన్ని ఈరోజు విచారించే అవకాశం కనిపిస్తోంది। మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏమని। మరొకవైపు ఈ అంశానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది। రాష్ట్రంలో ఇంజెక్షన్లు, బెడ్స్, ఆక్సిజన్లు, వెంటిలేటర్లు దొరక వేలాది మంది చనిపోతున్నారు, లక్షలాది మంది నిరాశలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది। కనీసం కరోనాకి సంబంధించి యాంటీబయాటిక్ మెడిసిన్ దొరకాలన్నా ఒక్కొక్క వ్యక్తి, మహిళలు, వృద్ధులు, వికలాంగులు,
పది పదిహేను షాపులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా ఏపీ ప్రభుత్వం సరైన రీతిలో కరోనా రోగులను ఆదుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు లేవు. ఆక్సిజన్ అంతక ప్రతిరోజు ఎక్కడో చోట చనిపోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 40 మంది పైగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ అంతక చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పోలీసుల్ని కరోనా కర్ఫ్యూ లాక్డౌన్ విషయంలో వినియోగించాల్సిన ఏపీ ప్రభుత్వం మాత్రం అక్రమ అరెస్టులకి వినియోగించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం మాని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది చాలా విడ్డూరంగా ఉంది. సరిహద్దులో చెక్ పోస్టులకు సంబంధించి అంబులెన్సులు ఎలా చేయడానికి లేదు. మాత్రం పోలీసులు మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి పోయి అరెస్ట్ చేసి తీసుకురావడానికి మాత్రం వెహికల్కి అనుమతి ఇవ్వటం, ఇది ఎంతవరకు సమంజసమో ఏపీ ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏపీ ప్రభుత్వానికి ఒక సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది యామిని. రైట్, థాంక్యూ శివ.